ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ దూకుడు పెంచుతోంది. అసెంబ్లీలో తమ పార్టీకి ఎదురు లేకుండా చూసుకునే పనిలో పడింది. శాసనమండలిలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా దూరం చేసిన గులాబీ బాస్ శాసనసభలోనూ హస్తగతం కోసం పావులు కదుపుతున్నారు. ముందస్తులో సమరశంఖం పూరించి ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన టీఆర్ఎస్ ఇప్పుడు విపక్ష పార్టీలను ఖాళీ చేసే పనిలో పడింది. తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోవడంతో ఉత్సాహంతో ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు శాసనసభలోనూ కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు కసరత్తు ప్రారంభించింది. శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 88 స్థానాలు వచ్చాయి. ఆ తర్వాత రామగుండం ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్, బైరా స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్ గులాబీ పార్టీలో చేరారు. దీంతో అధికార పార్టీ సభ్యుల సంఖ్య 90 చేరింది. ఎంఐఎం మినహా బీజేపీ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి 19 మంది, తెలుగుదేశం నుంచి 2 సభ్యులు గెలిచారు. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలంటే 3/2 మంది, అంటే 13 లేదా 14 మంది ఎమ్మెల్యేలు రావాలి. దీనికి అనుగుణంగా టీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 8 మంది కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన 10 రోజులైనా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఓ క్లారిటీ లేదు. శాసనసభలో అడుగు పెట్టాలని కొత్త సభ్యులంతా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రమాణ స్వీకారం విషయంలో సీఎం కేసీఆర్ కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శాసనమండలిలో విపక్షం లేకుండా చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు శాసనసభలోనూ అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓవైపు ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తూనే, మరోవైపు ఫెడరల్ ఫ్రంట్పై చర్చించేందుకు కేసీఆర్ వివిధ రాష్ట్రాల పర్యటనలకు వెళ్లారు. సీఎం పర్యటన పూర్తి చేసుకుని వచ్చేలోపు పార్టీ పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావడానికి పార్టీ సీనియర్ నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పార్టీకి అనుకూల ఫలితాలు రాలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలోనే ఆపరేషన్ ఆకర్షణను వేగవంతం చేసింది గులాబీ పార్టీ. కొద్ది రోజుల్లోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో చర్చలు పూర్తి చేసి పార్టీలోకి చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ వ్యవహారం పూర్తయిన తర్వాతే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రివర్గ కూర్పును పూర్తి చేసే యోచనలో గులాబీ బాసు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్ 100 సీట్ల టార్గెట్ పూర్తి చేసుకుని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది.